అది పెట్టు, అది అంత స్వామి బస్. ఓకే సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభోత్సవం గౌరవ శాసనసభ్యులు కోరకంటి చంద్రన్న గారు ఆధ్వర్యంలో, చంద్రన్న గారి ఆధ్వర్యంలో జాతర ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో గౌరవ మేయర్ గారు, జాతర కమిటీ సభ్యులు, కార్పొరేటర్ మిత్రులందరూ కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి కార్పొరేషన్ ప్రజలందరూ కూడా, కార్మికులు, మన రైతులు అందరూ కూడా ఈ యొక్క సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకొని దేవుళ్ళు పొందగలని చెప్పి మా యొక్క మనవి. సమ్మక్క సారక్క జాతర ప్రారంభోత్సవం సందర్భంగా మన ముఖ్య అతిథులు మన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఈరోజు సమ్మక్క సారక్క జాతర ప్రారంభం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం జరుపుకుంటూ రామగుండం ప్రజలందరూ సమ్మక్క సారక్క జాతరను దర్శించుకొని సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రయత్నంగా గోదావరి తీరాన వెలిసినటువంటి సమ్మక్క సారలమ్మని మినీ మేడారంగా పిలువబడేటువంటి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క జాతర ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, అదేవిధంగా జెన్కు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఈ యొక్క జాతర ఏర్పాట్లను ప్రత్యక్షంగా సంగీత సత్యనారాయణ గారు, కలెక్టర్ గారి నేతృత్వంలో ఇది పూర్తి చేయడం జరిగింది. ప్రజలకు అన్ని రకాలైనటువంటి వసతులను, సౌకర్యాలను కల్పించడం జరుగుతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఏ విధంగా అయితే అన్ని సకల ఏర్పాట్లు జరుగుతున్నాయో ఇక్కడ కూడా అదే విధంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను చేయడం జరుగుతూ ఉన్నది. ఆనాడు ఈ యొక్క అణగారిన వర్గం కోసం, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం సమ్మక్క సారలమ్మను వీర వరితలుగా పోరాటం చేసి వాళ్ళ కష్టాలను, ఇబ్బందులను తొలగించడం కోసం అనేక పోరాటాలు చేసి దేవుళ్ళుగా ఇలా కొనియాడబడతా ఉన్నారు సమ్మక్క సారలమ్మను.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల బతుకులు మార్చడం కోసం తెలంగాణ జాతిపిత అయి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబంలో ఆనందం చూసేటువంటి విధంగా ప్రతి కుటుంబంలో కూడా ఇలా దేవుడైండు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు భారతదేశ పరిపాలన ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశాన్ని పరిపాలించేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సమ్మక్క సారలమ్మలు ఆశీర్వదించాలని ఈ యొక్క సందర్భంగా కోరుతూ కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరుకుంటూ రామకుండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొరతులుగాలని ఆ యొక్క సమ్మక్క సారలమ్మ జీవనంలో ఉండాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నాను.